हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं सी फ्यूजन 7250 ट्रैक्टर ने सेव చేయబోతున్నాను। మీరు మా ఛానల్ గురించి కొత్తగా వెయిట్ చేసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి। ఫ్రెండ్స్ నేను ముందు చెప్తున్నా, వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది। మా ఛానల్లో వచ్చే వీడియోస్ ఏ వీడియోస్ అయినా లెంత్ వీడియోస్ వస్తాయి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి। సో ఎవరైనా సరే చివరి వరకు చూడండి, లేకుంటే ఏమీ అర్థం కాదు। అండ్ ఈ ట్రాక్టర్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కామెంట్లో అనేది చెప్తాను। ఈ ట్రాక్టర్ వచ్చేసి మల్టీపర్పస్ యూజ్ ట్రాక్టరు। ఈ ట్రాక్టర్ డోజర్కి అండ్ లోడర్కి పనికొస్తుంది, ఫీల్డ్కి వచ్చేసి సూపర్బ్ ఉంటుంది ఇది। ఫ్రంట్ లుక్ కూడా చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది। ఈ ట్రాక్టర్ వచ్చేసి సింసన్ ఇంజిన్తో వస్తుంది। ఈ ట్రాక్టర్ హెచ్పి వచ్చేసి 50 HP ఫ్రెండ్స్ అండ్ ట్రాక్టర్ సిసి వచ్చేసి 2700 CC అండ్ ఇంజిన్ ఆర్పిఎం వచ్చేసి 2100 RPM అండ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి 3 ఉన్నాయి। పంప్ వచ్చేసి మైకోల బాష్ పంపు, ఈ పంపు చాలా పవర్ఫుల్ పంపు, పైగా మైలేజ్ కూడా బాగిస్తుంది। ఇవి వచ్చేసి డీజిల్ ఫిల్టర్లు 2 ఉన్నాయి, ఇవి వచ్చేసి వాటర్ సెపరేటర్, డీజిల్లో మనకు వాటర్ వస్తే ఈ పంపులోకి అనేది వెళ్లకుండా ఇక్కడ అనేది స్టాప్ చేస్తుంది। ఇవి వచ్చేసి సెన్సారు, బాడీ హీట్లో ఉందో కూల్లో ఉందో అనేది ఈ ప్లగ్ ద్వారా తెలుసుకో డాష్బోర్డ్కి అనేది పంపిస్తుంది। వచ్చేసి పవర్ స్టీరింగ్ ఆయిల్ డబ్బా, మనకి పంపులో ఆయిల్ అనేది తగ్గినప్పుడు ఇక్కడే మనం వేసుకోవాలి। ఇది పెద్ద ట్రాక్టర్ కాబట్టి దీనికి డోజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు। డోజర్కి సెట్టింగ్ కోసం ఈ హోల్స్ అనేవి ఇచ్చారు, 4 హోల్స్. ఈ ట్రాక్టర్ మనకి డబుల్ క్లచ్ ఇచ్చారు, పీటోక్ సెపరేటు, మెయిన్ క్లచ్ సెపరేటు। ప్లాట్ఫామ్ కూడా చాలా ఓపెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, చాలా స్పేసియస్గా ఉంది ఇది। ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రాక్టర్ వ్యూ నుంచి చూస్తే స్టీరింగ్ వచ్చేసి 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది, డాష్బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది, డాష్బోర్డ్ కూడా చాలా బాగుంది। కీ ఆన్ చేయగానే చూడండి, ఇది వచ్చేసి బ్యాటరీ మీటరు, ఇది వచ్చేసి ఇంజిన్ ఆర్పిఎం మీటరు అండ్ దీన్ని యాక్సిలేటర్ మీటర్ అనుకుంటారు। దాని కిందే మనకి ఒక డిజిటల్ వర్కింగ్ అవర్స్ మీటర్ మాత్రం ఇచ్చారు, ఇది వచ్చేసి టెంపరేచర్ మీటరు అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ మీటరు, కొన్ని ఇండికేషన్స్ అనేవి ఇచ్చారు చూడండి, బ్యాటరీ ఇండికేషన్స్, బల్బ్ ఇండికేషన్స్, లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్స్, వార్నింగ్ ఇండికేటర్స్, వచ్చేసి ఫ్రంట్ లైట్ ఇండికేషన్, ఈ స్విచ్ వచ్చేసి వార్నింగ్ ఇండికేటర్ స్విచ్,
రైట్ సైడ్ మనకి హార్న్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ యాక్సిలేటర్ ఇది వచ్చేసి పొలంలో వర్క్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యూజ్ చేయకూడదు ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఇది వచ్చేసి లైటింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ స్విచ్ వచ్చేసి 12 వోల్ట్స్ పవర్ సాకెట్ అని ఇచ్చారు మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఇది వచ్చేసి ఇంజన్ కట్ ఆఫ్ లివర్ హాఫ్ లివర్ అంటారు దీన్ని వచ్చేసి కీ ఆన్ స్విచ్ కీ ఆన్తోనే మనం ఇంజన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి హైడ్రాలిక్ లివర్స్ ఈసీ డీసీ లివర్స్ పొజిషన్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ లివర్స్ చాలా ఫ్రీ అంటే ఫ్రీ ఉన్నాయి ఇవి కూడా ఇవి వచ్చేసి మెయిన్ గేర్స్ 1, 2, 3, 4 అండ్ రివర్స్ గేర్ ఉంది ఇందులో అండ్ ఇది వచ్చేసి లోడ్ అండ్ హై గేర్ ఫ్రంట్ కేసుకుంటే లోడ్ గేర్ ఆన్ అవుతుంది బ్యాక్ కేసుకుంటే హై గేర్ అనేది ఆన్ అవుతుంది ఇది వచ్చేసి లెగ్ యాక్సిలేటర్ ఈ ట్రాక్టర్లో మనకి ఆయిల్ మనిషి బ్రేక్స్ అనేసి ఉన్నారు సస్పెండెడ్ బ్రేక్స్ ఇవి కార్ సిస్టమ్ లాగా ఉన్నాయి ఈ ట్రాక్టర్లు ఎందుకంటే ఇది పెద్ద బండి కాబట్టి అంత కార్ సిస్టమ్ లాగా ఇచ్చారు చాలా ఫ్రీ అంటే ఫ్రీ ఉన్నాయి కూడా వచ్చేసి మెయిన్ క్లచ్ అంటే ఇంజన్ మాత్రం సెపరేట్ ఇది క్లచ్ ట్రాక్టర్లో మనకి డబుల్ క్లచ్ ఇచ్చారు పీటీఓకి సెపరేటు ఇంజన్కి సెపరేటు వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అండ్ పార్కింగ్ బ్రేక్ కూడా అంటారు దీన్ని బాగా కార్ సిస్టమ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఇది ఆ బటన్ అనేది ప్రెస్ చేసి పైకి అంటే ఆన్ అవుతుంది కిందకి అంటే ఆఫ్ అవుతుంది పార్కింగ్ బ్రేక్ అండ్ ఇది వచ్చేసి పీటీఓ గేరు ఫ్రంట్కి వేసుకుంటే 540 బ్యాక్ వేసుకుంటే రివర్స్ పిడు ఆన్ అవుతుంది అండ్ మిడిల్లో ఉంచితే న్యూట్రల్ ట్రాక్టర్ సీట్ వచ్చేసి అడ్జస్టబుల్ సీటు మెకానికల్ అడ్జస్టబుల్ సీటు చూసారు కదా స్టిక్ అనేది పైకి ఎత్తి ఫ్రంట్ బ్యాక్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు జరుపుకుంటూ ఈ ట్రాక్టర్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 2300 కేజీలు ఫ్రెండ్స్ అండ్ ఈ ట్రాక్టర్ పీటీఓ హెచ్పి వచ్చేసి 44 హెచ్పి అండ్ ఆర్పిఎం వచ్చేసి 540 ప్లస్ 1735 ఆర్పిఎం ఎకానమీ ఆర్పిఎం ఉంది అండ్ ఇందులో మనకి రివర్స్ పీటీఓ కూడా ఉంది ఈ హోల్ వచ్చేసి టాప్ లింక్ కనెక్ట్ చేసుకునే హోల్ వెనకాల మనం కల్టివేటర్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి డీసీవి అంటే డైరెక్ట్ కంట్రోల్ వాల్వ్ ఫుల్ టాప్ అల్టా నాగల్ కోసం కంపెనీ వాళ్ళు స్పెషల్గా ప్రొవైడ్ చేసి పంపిస్తున్నారు ట్రాలీకి కూడా మనం ఇక్కడే కనెక్ట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి ట్రాలీకి వెనకాల స్టాప్ లైట్లు ఉంటాయి కానీ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి మనం ఇది వచ్చేసి ఆ స్విచ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక టూల్ బాక్స్ కూడా ఇచ్చారు దానికి ఒక లాక్ వేసుకోవడానికి కూడా ఇచ్చారు డ్రైవర్ సీట్ వెనకాల ఒక వార్నింగ్ రిఫ్లెక్టర్ అండ్ ఒక నెంబర్ ప్లేట్ తగిలించుకోవడానికి కూడా ఇచ్చారు డ్రైవర్ సీట్ వెనకాలే ఒక బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు పెద్ద బాటిల్ హోల్డర్ ఇచ్చారు 2 లీటర్స్ కెపాసిటీ అండ్ రైట్ సైడ్ మడిగడపై మాకు ఒక హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు ఈ ల్యాంప్ అనేది నైట్ టైం బాగా వర్క్ అవుతుంది నైట్ టైంలో మనం నెంబర్ వర్క్ చేసేటప్పుడు అండ్ దీనికే డైరెక్ట్గా స్విచ్ కూడా ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి లివర్ వచ్చేసి డీసీవి హైడ్రాలిక్ లివర్ ఫిల్టా పల్టా నాగిన్ కోసం వర్క్ అవుతుంది ఇది వచ్చేసి హైడ్రాలిక్ పంప్ లాకింగ్ సిస్టమ్ షట్ ఓపెన్ చేసుకోవడం మనం ఇది ఇక్కడే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి
ट्रैक्टर लो ब्रेक लो सस्पेंडेड ब्रेक्स अंटे कार सिस्टम वंटि ब्रेक्स इच्चारु लेफ्ट एंड राइट ब्रेक्स इवि लाक अनेदि ओपन चेस्ते मनकि सिंगल गा पडुतुंदि लाक अनेदि कनेक्ट चेसुकुंटे ओकटि दिक्कुन रेंडु ब्रेकुलने पडतायि ఇది వచ్చేసి సెల్ఫ్ మోటర్ పెద్ద మోటర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఈ ఎల్లో కలర్ది వచ్చేసి ఇంజన్ ఆయిల్ గేజు చెక్ చేసుకునేది ఆయిల్ అనేది అయిపోయిందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది చూసుకునేది ఇది వచ్చేసి డైనమో ఇదే మనకి బ్యాటరీ అనేది రీఛార్జ్ చేస్తూ ఉంటుంది బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే బానెట్ వచ్చేసి సింగిల్ పీస్ బానెట్ సింపుల్గా ఆ బటన్ అనేది ఓపెన్ ఆన్ చేస్తే మాన్యువల్గా మనమే ఓపెన్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ తీసి అండ్ బెల్ట్ల విషయానికి వస్తే ఇంజిన్కి డైనమోకి ఒకటే బెల్ట్ ఇచ్చారు దాని వల్ల రీఛార్జ్ అనేది తొందరగా అయిపోతుంది బ్యాటరీ బ్యాటరీ వచ్చేసి మనకి రేడియేటర్ ముందు ఇచ్చారు ఫ్రంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 12 వోల్ట్ రేడియేటర్ వచ్చేసి అల్యూమినియం రేడియేటర్ ఇస్తున్నారు అల్యూమినియం రేడియేటర్ అనేది బండిని తొందరగా హీట్ అనేది కానివ్వదు మనం ఎంతసేపు వర్క్ చేసిన బ్యాటరీ కంపెనీ వచ్చేసి యాంకో రేడియేటర్ ముందర వచ్చేసి వైట్ బాక్స్ వచ్చేసి కూలెంట్ ఆయిల్ పోసుకునేది అండ్ ఆయిల్ అయిపోయినప్పుడు మనం వాటర్ కూడా పోసుకోవచ్చు ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఆయిల్ బాత్ టైప్ ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు 3 స్టేజ్ ఆయిల్ బాత్ ఫిల్టర్ ఇది అండ్ ఇది వచ్చేసి రేడియేటరు అండ్ ఇక్కడ మనం వాటర్ కూడా పోసుకోవచ్చు ఆయిల్ మాత్రం ఇక్కడ పోయకూడదు బాక్స్లోనే పోయాలి ఇది వచ్చేసి ఫ్రంట్ లైట్లు అండ్ హార్న్ ఇచ్చారు వచ్చేసి ఇంజన్ ఆయిల్ పోసుకునేది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మనం ఇక్కడే ఆయిల్ అనేది పోస్తారు ఇంజన్లోకి ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ పంపు అండ్ హైడ్రాలిక్ పంప్ వచ్చేసి డ్రైవర్ సీట్ కింద ఇంజన్ లోపల ఉంటుందంటున్నారు అండ్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 లీటర్లు చాలా పెద్ద ట్యాంకే ఇచ్చారు అండ్ డీజిల్ ట్యాంక్ మూతకి ఒక సేఫ్టీ కూడా ఇచ్చారు ఆటోమేటిక్గా అదే లాక్ అవుతుంది ఇంజన్ భాగం అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ బానెట్ వచ్చేసి సింగిల్ పీస్ బానెట్ కావడంలో మూయడం చేరడం చాలా ఈజీ చూశారు కదా చాలా సింపుల్ ఆ బటన్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బానెట్ అనేది లాక్ అవుతుంది ఈ ట్రాక్టర్లో మనకి డైరెక్ట్గా పవర్ స్టీరింగ్ ఇస్తున్నారు మనకి పవర్ స్టీరింగ్ వద్దనుకుంటే నార్మల్ స్టీరింగ్ అనేది ముందే ఆర్డర్ పెట్టాలి అండ్ డబల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఇది అండ్ ఈ ట్రాక్టర్ ట్రైలర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి నంబర్ 6 ఇచ్చారు అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి నంబర్ 14 ఇస్తున్నారు అండ్ రోడ్ మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి 8 కిలోమీటర్ వస్తుంది అండ్ కల్టివేటర్ ప్లౌ మైలేజ్ వచ్చేసి గంటకి 3 లీటర్ దాతుంది 3.5 కూడా తగ్గొచ్చు ఎందుకంటే ఇది డ్రైవర్ ఇచ్చే ఎక్సిలేటర్ని బట్టి తగ్గుతుంది ఎక్కువ తక్కువ తగ్గొచ్చు అండ్ రోటోవేటర్ మైలేజ్ వచ్చేసి గంటకి 3.5 నుంచి 4.5 వరకు తగ్గుతుంది అది కూడా సేమ్ డ్రైవర్ని బట్టి తగ్గుతుంది ఈ ట్రాక్టర్కి 42 బ్లేడ్ల రోటోవేటర్ సెట్ అవుతుంది వారంటీ వచ్చేసి 2100 గంటలు లేదా 2 సంవత్సరాలు వారంటీ అనేది ఇస్తున్నారు ఈ ట్రాక్టర్కి ఫ్రెండ్స్ రివ్యూ చూశారు కదా రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను